పాటల పుస్తకంలో నుండి 93వ పాట, సర్వకృపానిధియగు ప్రభువా అనే పాట. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. స్తోత్రము చేసి స్తుతించిదను, సంతసము గనిను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించిదను, సంతసము గనిను పొగడెదను. హల్లెలూయా, వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 18 వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 18 వరకు. యేసు ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతంలోకి వచ్చి, మనుషు కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొంచున్నారు అనిరి. అందుకని మీరైతే నేను ఎవడని చెప్పుకొంచున్నారు అని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను.
అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సంఘం అనే పదం కృత నిబంధనలో మొట్టమొదటిగా వాడబడిన సందర్భం, యేసుక్రీస్తు అధికారంతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన తన సంఘాన్ని కడతాను అని, అప్పటికి లేదు సంఘం, కడతాను అని భవిష్యత్తులో తాను చేయబోయే దాని గురించి ఆయన ముందుగానే చెప్పాడు. ఆ సంఘం ఎంత స్థిరంగా ఉంటుంది అంటే పాతాళలోక ద్వారాల దాని దగ్గర నిలవలేవు అన్నాడు. అని ఆయన కట్టే దాన్ని ఎవరు అడ్డుకోలేరని, అది బలమైందని, స్థిరమైందని, వ్యాపించేదని ఆయన వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి ప్రజలు రకరకాల అభిప్రాయాలతో ఆయన గురించి మాట్లాడుకునేవారు. జనసమూహం ఏం చెప్పుకున్నారు నా గురించి అని అంటే, కొందరు బాప్తిస్మ ఇచ్చి యోహాను అని చెప్పుకుంటున్నారు. యోహాను ఎక్కడున్నాడు? 14వ అధ్యాయంలో హేరోదు అతన్ని శిరచ్ఛేదం చేయించి చంపేశాడు. 14వ అధ్యాయంలో మనం మొదటి 12 వచనాల విషయాలు చూస్తాం. మరి ప్రజలు ఎలా చెప్పుకున్నారు ఈయన బాప్తిస్మ ఇచ్చి యోహాను అని? హేరోదు అన్నాడు, ఒకవేళ చచ్చిపోయి అతను బ్రతికుండా ఉంటాడు, అందుకే ఇలాంటి అద్భుతాలు చేయగలుగుతున్నాడు, చంపేశాడు కదా, అతనికి అపరాధ భావం ఉంది, ప్రభు అద్భుతాలు చేస్తూ ఉంటే బాప్తిస్మ ఇచ్చి యోహానే తిరిగి వచ్చినట్టున్నాడు, తిరిగి బ్రతుకున్నట్టున్నాడు అని భ్రమపడ్డాడు. అదే కొంతమంది నమ్మడం మొదలు పెట్టుకుని ఉంటారు. మరి కొంతమంది ఏలియా అన్నారు, మరి కొంతమంది యిర్మీయా అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మరి మీరేమనుకుంటున్నారు నా గురించి, ఎవరెవరు ఏమేమనుకుంటున్నారో చెప్పారు, మీ సంగతి ఏంటి, వ్యక్తిగతంగా మీరు నేను ఎవరినని అనుకుంటున్నారు అని అడిగాడు. సీమోను పేతురు 12 మంది శిష్యులకు ప్రతినిధిగా తాను చెబుతూ ఉన్నాడు, అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు, లేదా అభిషిక్తుడవు, మెస్సయవు, సజీవుడైన దేవుని కుమారుడు అయిన, ఆయన వాగ్దానం చేసిన, పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఎదురు చూచిన, ప్రవక్తలు ప్రవచించిన మెస్సయవు, జీవం గల దేవుని కుమారుడవు అన్నాడు. దానికి ప్రభు అన్నాడు, సీమోను బర్యోన, యోన కుమారుడు అని సీయోను, సీమోను నీవు ధన్యుడు, నువ్వు దేవుని చేత దయ పొందినవాడు, కృప పొందినవాడు, ధన్యుడు, ఆశీర్వదింపబడినవాడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు, రక్తమాంసాలు నీకు దీన్ని బయలుపరచలేదు. మనుషులు చెప్తే నువ్వు ఇలా అంటలా, పరలోకమందున తండ్రి నీకు బయలుపరిచాడు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని గూర్చిన సత్యం తండ్రి బయలుపరిస్తేనే కలిగేది. మొదటి కొరింథీ పత్రిక 1:18లో పౌలు అన్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. ఒకే వార్త, యేసుక్రీస్తు సిలువను గూర్చిన ఒకే సంగతి నశిస్తున్న వారికేమో వెర్రితనంగా ఉంది, రక్షింపబడుతున్న వారికేమో దేవుని శక్తి అయి ఉంది. చూడండి తర్వాత 22 చదువుతున్నాను, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, క్రీస్తు దేశస్సులు జ్ఞానం వెతుకుచున్నారు, అయితే మేము సిలువైబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కాబట్టి ప్రకటించేవారు ప్రజలు కోరింది కాదు, ప్రకటించాల్సింది, ప్రజలకు అవసరమైంది ప్రకటించాలి, దేవుని సత్యాన్ని ప్రకటించాలి. కాబట్టి వాళ్ళు ఏది కోరినా మేము మాత్రం సిలువైబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, ఎందుకంటే ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అనుజనులకు వెరితనంగా ఉన్నాడు, కానీ యూదులకేంటి, క్రీస్తు దేశస్తులకేంటి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నాడు. సిలువ వేయబడినటువంటి మెస్సయ మాకు వద్దు అంటున్నారు ఇశ్రాయేలు, ఎందుకంటే సిలువలో చనిపోయినటువంటి వాడు శాపగ్రస్తుడు, మ్రాను మీద వేలాడినటువంటి వాడు శాపగ్రస్తుడు అని ద్వితీయ దేశకాలంలో ఉంది.
కాబట్టి అలా శాపగ్రస్తమైన మరణం మరణించినవాడు మాకు అక్కర్లేదు అంటున్నారు. కాబట్టి యూదులకు యేసుక్రీస్తు ఆటంకంగా ఉన్నాడు, అభ్యంతరంగా ఉన్నాడు, మాకు అక్కర్లేదు అంటున్నారు. అన్యులు గ్రీస్ దేశస్తులేమో మాకు జ్ఞానాన్ని బోధించు అంటున్నారు. యూదులేమో మాకు క్రీస్తు గురించి చెప్పక ఏదైనా చేస్తే అద్భుతాలు చేయంటున్నారు. గ్రీస్ దేశస్తులేమో మాకు జ్ఞానాన్ని బోధించు, యేసుక్రీస్తు ఆయన మరణం ఆయన పునరుత్థానం ఇవి మాకు అక్కర్లేదు అంటున్నారు. వెర్రితనంగా ఉంది, ఆయన ఎవరో చనిపోవడం ఏంటయ్యా, దాని గురించి ఇప్పుడు మాట్లాడితే ఏంటి, అంతకన్నా అయిపోయింది కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అదే పౌలు అంటున్నాడు, ఏర్పరచబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం అంటున్నారు. అంటే యూదులారా, మీరు కోరే అద్భుతాలు చేసే శక్తి క్రీస్తులోనే ఉంది. గ్రీకు దేశస్తులారా, మీరు వెతికే జ్ఞానం, దైవ జ్ఞానం క్రీస్తే అయి ఉన్నాడు. కాబట్టి మీకు తెలియకుండా ఏదో సూచక్రియలు అడుగుతున్నారు, అది యేసుక్రీస్తే, దేవుని సూచక్రియ. జ్ఞానం అడుగుతున్నారు, యేసుక్రీస్తే దేవుని జ్ఞానం. కాబట్టి ఆయన్ని మేము ప్రకటిస్తున్నాం. ఆ విషయం ఏర్పాట్లో లేని యూదులకేమో ఆటంకంగా ఉంది, ఏర్పాట్లో లేని గ్రీకు దేశస్తులకేమో వెర్రితనంగా ఉంది. ఏర్పరచబడినటువంటి వారు యూదులో ఉన్న ఉండి గ్రీస్ దేశస్తులో ఉండి వారికి మాత్రం యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి పౌలు కాబట్టి ప్రభు పేతురుతో అంటున్నాడే, ఇది నీకు నరులు రక్తమాంసాలు కాదు నీకు ఈ విషయం బయలుపరిచింది, పరలోకమైన తండ్రే నీకు బయలుపరిచాడు అంటున్నాడే. కాబట్టి యేసుక్రీస్తుని గురించిన సత్యం అర్థమయ్యేది ఎవరికో తెలుసా? తండ్రి ఏర్పరచుకుని ఎవరికి బయలుపరుస్తాడో వారికే యేసుక్రీస్తుని గురించిన సత్యం అర్థమవుతుంది. అలా అర్థమైనటువంటి వాళ్ళను దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు, మీరు ధన్యులు అని. ఇలా చెప్పిన తర్వాత అన్నాడు, నీవు పేతురు, రాయి అని అర్థం. సీమోనును పేతురుగా ప్రభువు మార్చాడు. సీమోను అంటే ఇసుక, పేతురు అంటే రాయి, బండ. నువ్వు పేతురు అని చెప్పి అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువునేరవని నీతో చెప్పుచున్నాను అన్నాడు. మనం ఈరోజు 18వ వచనాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు తన సంఘాన్ని తాను కడతాను అన్నాడు. ఆ పనిని ఆయన తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, అంటే సిలువ వేయబడిన తర్వాత 50వ రోజున పెంతకొస్త పండుగ దినాన్న సంఘం కట్టడం ప్రారంభించాడు. సంఘం పుట్టింది పెంతకొస్త పండుగ దినాన్న. ప్రభు చెప్పిన మాట ఆయన ప్రారంభించాడు, జరిగిస్తూ ఉన్నాడు. ఈ 2000 సంవత్సరాలు కూడా ఆయన కడుతూనే ఉన్నాడు. ఆయన ఎలా కడుతూ ఉన్నాడు, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన బ్లూ ప్రింట్ ఏంటి, ఆ విషయాలు మనం ఈరోజు చూద్దాం. ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఏ బండ మీద కడతాడు? ఓకే, క్రీస్తు అనే బండ మీద. ఓకే, నువ్వు పేతురువు, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును అన్నాడు కదా. దాన్ని కొంతమంది వక్రభాష్యం చెప్పి పేతురుని ముఖ్యమైనటువంటి వ్యక్తిగా చేసి తన మీద కట్టాడు అన్నారు. దాన్ని బట్టి రోమన్ క్యాథలిక్లు ఏం చెప్పారు అంటే, పోపు అది మొదటి పోపు పేతురు, ఆ తర్వాత 19వ వచనంలో అంటాడు కదా, పర్లోక రాజ్య తాళపు చెవి నిగించదును అని. ఇక పోపు సర్వాధికారం అని, ఇక పోపును సంఘానికి అధికారి కింద చేసేశారు. ప్రభు అన్న మాట అర్థం అది కాదు, పేతురు మీద కాదు ప్రభు కట్టింది. పేతురు అంగీకరించిన క్రీస్తుని గురించిన సత్యం మీద సంఘాన్ని కట్టాడు ఆయన.
ఏంటి పేతురు అంగీకరించిన సత్యం దేవుడు బయలుపరిచింది? యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడైన అభిషిక్తుడు మెస్సయ. ఈ సత్యం మీద క్రీస్తు తన సంఘాన్ని కట్టాడు. తనను గురించిన సత్యం మీద సంఘాన్ని కట్టాడు. అంతేగాని పేతురు మీద కాదు కట్టింది సంఘాన్ని. పేతురుని అభినందించింది ఎందుకు? నువ్వు ధన్యుడు అని అభినందించింది ఎందుకు? పరలోకంలో నా తండ్రి నీకు బయలుపరిచాడు ఈ సత్యాన్ని. అట్లా కాంటెక్స్ట్ అంతా చూస్తే నేను ఎవరనుకుంటున్నారు? ప్రజలు అని అడిగాడు. తర్వాత మీరేమనుకుంటున్నారని అడిగాడు. దానికి సరైన జవాబు పేతురు చెప్పిన తర్వాత ఈ సత్యం అనే బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు కట్టిన కడుతూ ఉన్న సంఘానికి పునాది బండ సువార్త, యేసుక్రీస్తును గుర్చిన సువార్త. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తే ఈ బండ. చూడండి కొన్ని వచనాలు. అపొస్తల కార్యాల గ్రంథం 4:11-12 అపొస్తల కార్యాలు 4:11-12 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులు ఇవ్వండి మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఆకాశం క్రింద చాలా నామాలు ఉన్నాయి. దేవుడిగా పిలువబడుతుంటున్న వాళ్ళు, కొలవబడుతుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ రక్షించే నామం మాత్రం ఒక్కటే. యేసు అంటేనే అర్థం రక్షకుడు. దేవదూత ప్రభు పుట్టకముందే ఆయన పుడతాడని ఆయనకి పేరు పెట్టాలని యోసేపుతో అన్నాడు కదా. ఆయన వారి పాపంలో తానే, వారి పాపం నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతామని రాసి ఉంది. కాబట్టి యేసు అంటేనే రక్షకుడు. కాబట్టి రక్షించే నామం యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి యేసుక్రీస్తు అనే బండ, యేసుక్రీస్తే రక్షకుడు అనే సత్యం అనే బండ మీద సంఘం కట్టబడుతోంది. మొదటి కొరింథి పత్రిక 3:11 1:11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. సంఘానికి పునాది ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే రక్షకుడు, ఆయనే మెస్సయ అనే సువార్త సత్యమే సంఘానికి పునాది. కాబట్టి ఇది స్థిరమైన పునాది. ఇది మారదు. ఏ తరంలోనూ మారదు, ఏ దేశానికి వెళ్ళినా మారదు. ప్రపంచమంతటా దేవుడు ఒకే పునాదితో సంఘాన్ని కడుతూ ఉన్నాడు. ఏంటది? యేసుక్రీస్తు దేవుడు పంపించిన దేవుని కుమారుడు, అభిషిక్తుడు, రక్షకుడు. ఈ సత్యం మీదే సంఘం కట్టబడుతోంది. యేసుక్రీస్తు ఈ పునాదిని, ఈ సత్యాన్ని ఆధారంగా చేసి ఆయన కడుతూ ఉన్నాడు. రెండవది, మొదటిది ఈ బండ మీద కడతానన్నాడు. బండ ఏంటో చూసాం. రెండవది ఆయన అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఇక్కడ కట్టిస్తాను అనలా, కట్టుదును నేనే కడతాను అంటున్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు తన సంఘాన్ని తానే వ్యక్తిగతంగా తన ప్రమేయంతోనే తానే కలుగు చేసుకుని కడుతున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన వ్యక్తిగత ప్రమేయం చూడండి. ఇక్కడ ఇంగ్లీష్లో బాగుంటుంది, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అంటున్నాడు. నేను నా సంఘమును కట్టుదును అంటున్నాడు. ఆయన సంఘంతో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. మత్తయి సువార్త 20:20 అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము
మీతో ఉన్నాను అన్నాడు. కొలసి 1:27 ప్రకారం మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అంటున్నాడు. మీ అందు ఉన్న క్రీస్తు అంటున్నాడు. కాబట్టి సంఘంతో ఉన్నాడు. సంఘ బిడ్డలమైన మనలో ఆయన ఉన్నాడు. ఇంకా ప్రకటన 1:12-13 చూస్తే సంఘాల మధ్య ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ రీతిగా తానే ఉండి సంఘాన్ని కడుతూ ఉన్నాడు. పౌలు అంటున్నాడు 1 Corinthians 3:9, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి దేవుడు తానే కడుతూ తనతో పనిచేయడానికి పనివారుగా ఆయన దాసులను ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి గమనించండి ఎంత ఆదరణకరమైన సంగతి, తానే స్వయంగా గత చరిత్ర అంతట్లో 2000 సంవత్సరాల కాలం కట్టాడు. ఆయన రాకడ వచ్చే వరకు భవిష్యత్తులో కూడా కడుతూనే ఉంటాడు. తానే కడుతూ ఉన్నాడు. 3, నా సంఘమును కట్టుదును అన్నాడు. ఏదో కేవలం పిలుచుకోవడం ఏర్పరచుకోవడం కాదు, కట్టడం, ఒక పెద్ద బిల్డింగ్ కట్టినట్టు. ఇది శక్తితో ఎదురు లేకుండా అడ్డు లేకుండా తను బలంగా స్థిరంగా విస్తృతంగా కడతాను అంటున్నాడు. దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ అడ్వాన్స్. మీరు చూడండి ఆయన కట్టడం ఎలా ప్రారంభించాడు, ఎంత విస్ఫోటనం లాంటి ప్రారంభంతో కట్టాడు. పెంతెకోస్త పండుగ దినాన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఏం జరిగింది? పేతురు వాక్యం చెప్పగానే 3,000 మంది నమ్ముకున్నారండి ఒకేసారి. కాబట్టి విస్ఫోటనం లాగా ఎక్స్ప్లోజివ్ బిగినింగ్ అంటాం. ఆయన కట్టడం ఎలా కడుతున్నాడో చూడండి. ప్రారంభం ప్రారంభం పరిశుద్ధాత్మను ఆయన వరంగా అనుగ్రహించాడు. ఒక్కరోజు ఒక్క వర్తమానానికి 3,000 మంది నమ్ముకుని బాప్తిసం తీసుకుని సంఘంగా చేర్చబడ్డారు. ఆయన కడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. శత్రుత్వం సిలువ వేసేసి ఆయన శిష్యులను కూడా పట్టుకుని బంధించి బెత్తాలతో కొట్టి ఏవేవో చేసేసి వాళ్ళు కూడా చంపేయాలని ప్రయత్నం చేస్తున్న అలాంటి రోజుల్లోనా ఆయన తన సంఘాన్ని ఇంత ఆశ్చర్యంగా ఇంత అద్భుతంగా ఇంత భీకరమైన రీతిలో స్టార్ట్ చేసింది? సాధారణంగా హంబుల్ బిగినింగ్స్ ఉంటాయి, అంటే చిన్నగా ప్రారంభమై పెరుగుతుంది. కానీ ప్రారంభం ఎలా ఉంది? 3,000 మందితో సంఘాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక అనుదినం కూడా రక్షణ పొందుతున్న వారిని అపొస్తలుల గారు 2:47 ప్రకారం సంఘంతో చేరుస్తూ ఉన్నాడు. శిష్యుల సంఖ్య మీరు 4 వచ్చేటప్పటికి పురుషుల సంఖ్య ఎంత అయింది? 4 అంటున్నాడు. వాక్యం విని వారు అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను అంటున్నాడు. 6:7 అంటున్నాడు, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను, మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి అంటున్నాడు. సంఘం క్రీస్తు చేత నిర్మితమవుతోంది. 12:24 అంటున్నాడు, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుని వాక్యం ప్రబలి వ్యాపిస్తూ ఉంది.16:5 అంటున్నాడు, గనుక సంఘముల విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. కాబట్టి ఈ రీతిగా సంఘాన్ని ప్రభు విశేషమైన రీతిలో
విస్తరింపచేశాడు. 19 అధ్యాయం 17 నుంచి చదువుతున్నాను. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీస్ దేశస్తులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగింది. కనుక ప్రభువైన యేసునామము ఘనపరచబడిను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి వేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఆయనే కడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఆయన కడుతున్న ఈ సంఘం తానే కడుతూ ఉండగా ఎన్ని అడ్డంకులు శత్రు పోరాటాలు వచ్చినా అంతకంతకు ప్రబలమై వ్యాపిస్తూ లెక్కకు విస్తరిల్లుతోంది. మొదటి శతాబ్దం ముగిసే టైం కల్లా రోమా సామ్రాజ్యం అంతటా సంఘాలు ఏర్పడిపోయినాయి. అంత శత్రుత్వంలో ఎరుసలే మొదలుకొని రోమ్ పట్టణం వరకు ఆసియా ఖండంలో ఐరోపా ఖండంలో సంఘాలు విస్తరించినాయి అన్నమాట. ఎవరు ఈ పని చేస్తున్నది? యేసుక్రీస్తు అని అన్నాడు, నా సంఘమును నేను కట్టుదును అని. ఆయన తానే వ్యక్తిగతంగా తన గురించిన సువార్త సత్యం మీద సంఘాన్ని కడుతూ ఉన్నాడు. మీకు తెలుసా, ఈ క్షణంలో కూడా ఆయన కడుతూ ఉన్నాడని, ఆయన రాకడొచ్చే వరకు కడుతూ ఉంటాడని, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగాని. వాట్సాప్లో మీరు చూసే ఉంటారు, అక్కడ మందిరం కూల్చేశారు, ఇక్కడ మందిరం కూల్చేశారు, అక్కడ కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుపడ్డారు. మన దేశంలోనే అక్కడ సేవకులను చంపేశారు, లేకపోతే ఇక్కడ కాల్ చేశారు, లేకపోతే ఇక్కడ దాడి చేశారు, లేకపోతే ఇక్కడ కేసు పెట్టేశారు, ఇలా వింటూ ఉన్నాం. మన ప్రకాశం జిల్లాలో ముగ్గురు సేవకులు గిరిజన ప్రాంతానికి వెళ్ళి సువార్త సేవ చేస్తూ ఉంటే వాళ్ళ తెగ నాయకుడు పట్టుకుని వాళ్ళ మీద బొట్లు పెట్టించి వాళ్ళు అవమానం చేసి బెదిరించాడు. అదే స్థలానికి పాస్టర్స్ అందరూ వెళ్ళి అక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టారు. ఏదో చేయాలనుకుంటున్నది లోకం, విరోధులు సంఘాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. సంఘాన్ని ఎంత అణచడానికి ప్రయత్నిస్తారో అంత వ్యాపిస్తుంది, అంత వ్యాపిస్తుంది. మొదటి శతాబ్దంలో యెరూషలేములో వచ్చిన హింసలను బట్టి ప్రజలు చెదరిపోయి ఎక్కడికి వెళితే అక్కడ సువార్త చేయడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళకు వచ్చిన హింసలు, వాళ్ళు చెదరిపోవడం సువార్త వ్యాపకానికి దేవుడు ఏర్పరిచాడు అన్నమాట. కాబట్టి హింస, శత్రు పోరాటం, మరణం ఇవి సంఘ నిర్మాణాన్ని అడ్డుకోలేవు, ఇంకా వ్యాపించడానికే కారణమవుతాయన్నమాట. ఇంకా చూడండి 4వది, నా సంఘమును కట్టుదును అన్నాడు. నాది అన్నాలి అంటే ఆయన యజమాని అయ్యి ఉండాలి, లేకపోతే అలా అన్నాను కుదరదు. ప్రపంచం అంతటా ఉండేటువంటి ఈ సార్వత్రిక సంఘం అంతటినీ 2000 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు కట్టుకుంటూ ఉన్నాడు, తనది కట్టుకుంటూ ఉన్నాడు, నాది అంటూ ఉన్నాడు, తాను యజమానిగా మాట్లాడుతూ ఉన్నాడు. 2 కొరింథీయులు 4:5 ప్రకారం ఆయనే సంఘానికి ప్రభు, యేసుక్రీస్తు ప్రభు. ఆయనే అధికారి. ఆయన తన సంఘాన్ని అపొస్తలుల 28 ప్రకారం స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు.
కొనుక్కున్నాడండి, కాబట్టి ఆయనది అవుతుంది. మీరు స్థలం కొనుక్కున్నారు, దాంట్లో ఇల్లు కట్టుకున్నారు, ఎవరిదైనట్టు ఏమంటారు? రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీ సొంత హక్కు అది, మీ స్వాస్థ్యం మీది అనొచ్చు మీరు కదా. మానవరీతిగా క్రీస్తు సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని తన సొంతం చేసుకున్నాడు. ఇది ఆయనది. ప్రధాన కాపరి యొక్క గొర్రెలు ఎవరి? ఆయనవే. ఆయన యజమాని, ఆయన ప్రధాన కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి. కాబట్టి గొర్రెలందరూ ఎవరు వారు? క్రీస్తు వారే. మొదటి కొరింథీ 3:23 మీరు క్రీస్తు వారు, మీరు క్రీస్తు వారు అంటారు. యు బిలాంగ్ టు క్రైస్ట్. మన విమోచకుడైన క్రీస్తుకు చెందినటువంటి వారు మనం. ఆరోగ్యం 19:20 అంటున్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీరున్న పరిశుద్ధాత్మక ఆలయమైనది మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు మీ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమ పరచుడి. మనం మన సొత్తు కాదు, ప్రభు మనల్ని విలువ పెట్టి కొనేసుకున్నాడు. మనం ఆయన వారం, ఆయన సొత్తు, ఆయనకి చెందిన వారు. యోహాను సువార్త 10:10 ప్రభు చాలాసార్లు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెబుతూ అన్నాడు. 3వ వచనంలో అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతని వెంబడించును. సొంత గొర్రెలు అంటున్నాడు. మళ్ళీ అన్నాడు 15వ వచనంలో, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. మళ్ళీ అన్నాడు 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటి నిత్య జీవనిచ్చుచున్నాను, కనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడు నా చేతుల నుండి వాటిని అపహరింపడు. నా గొర్రెలు, నా సొంత గొర్రెలు అంటున్నాడు. కాబట్టి నా సంఘం అని క్రీస్తు మాత్రమే పలకగలడు. సంఘం క్రీస్తుది, ఆయనే ఓనర్, ఆయనే యజమాని. ఆయన కట్టేది దేన్ని? ఒక సంస్థను కాదు, ఒక ఆర్గనైజేషనో లేకపోతే ఒక ట్రస్టో లేకపోతే దేన్నో కాదు ఆయన కట్టేది. సంఘాన్ని కడతా అన్నాడు. సంఘం అంటే అర్థం, గ్రీక్ మూల పదానికి అర్థం ఏంటంటే బయటకు పిలువబడిన వారు అని అర్థం. పీపుల్ హూ ఆర్ కాల్డ్ అవుట్. దేంట్లోంచి పిలువబడ్డాము? ఇందా చదువుకున్నాం కొలొస్సీ 1:13. ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళం? ప్రభు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. సంఘం అంటే అంధకార అధికారంలో ఉన్న వారిని విడిపించి తన రాజ్యవాసులుగా చేసుకున్న వారితో కడుతూ ఉన్నాడు. అపొస్తల కార్యాలు 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయంను ఏకాత్మయు గలవారై ఉండేది. విశ్వాసులతో కడుతూ ఉన్నాడు. తనను నిత్య జీవం నిమిత్తం విశ్వసించిన వారితో సంఘాన్ని కడుతూ ఉన్నాడు. వీరు ఎవరు అంటే సజీవమైన రాళ్ళు. మనం ఏదైనా కట్టాలంటే మనకు రాళ్ళు అవసరం, ఇటుకలు అవసరం. మరి దేవుడు తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. ఏ రాళ్ళతో? లివింగ్ స్టోన్స్తో. మొదటి పేతురు 2:4 అంటున్నాడు, మనుషుల చేత విస్తరింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునకు వచ్చిన వారే. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలం అర్పించటకు పరిశుద్ధ యాచకులు ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి తన సంఘాన్ని విమోచింపబడిన వారితో చీకట్లో నుంచి వెలుగులోనికి
ఆయన పిలుచుకున్న వారితో మొదటి పేతురు 2:9 ప్రకారం మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తం రాజులను యాజక సమూహంగా పరిశుద్ధ జనంగా ఏర్పరచబడిన వంశంగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు అన్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. అలాంటి పిలువబడిన ఆయనది విశ్వాసం ఇచ్చిన ఆయన విమోచించుకున్న ప్రజలతో సంఘాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. ఆయన ఇంకొక వాగ్దానం చేశాడు, అన్నాడు నా సంఘం నేను కడుతున్నా అని చెప్పి అన్నాడు. పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను అన్నాడు. పాతాళలో ఒక ద్వారాలు అంటే అర్థం గేట్స్ హెయిడిస్ షియో. ఈ పదాలకు అర్థం ఏంటి అంటే మరణం అని అర్థం. పాతాళలో ఒక ద్వారాలు ఆ మరణం ఒక శక్తి కలిగిన సైతాను అని అర్థం. ఇవి సంఘం ఎదురు నిలువు అంటే అర్థం ఏంటి అంటే నేను చంపేస్తాం అని బెదిరించడమో లేకపోతే తీసుకెళ్లి బంధించి అక్కడికి చంపేయడమో జరిగినా సరే ఈ మరణం ఈ మరణ భయం సంఘాన్ని ముట్టలేదన్నమాట, సంఘ వృద్ధిని అడ్డుకోలేదన్నమాట. ఒక రాజకీయవేత్త అన్నాడు క్రైస్తవ జోలికి వెళ్ళకండి వాళ్ళని, వాళ్ళు నిద్రిస్తున్న సింహాల లాంటి వాళ్ళు అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు వాళ్ళ జోలికి వెళ్ళకండి మీరు వాళ్ళని అణిచే కొద్దీ వాళ్ళు విజృంభిస్తారన్నాడు. చరిత్రలో ఇదే జరిగింది. చంపేస్తామంటే బెదిరిపోయేవాళ్ళు కాదు క్రైస్తవులు, జైల్లో పెడతామంటే బెదిరిపోయేవాళ్ళు కాదు. ఈ విశ్వాసం నాశనం కానేరన్నది. క్రీస్తు సంఘం ఎదుట ఏది నిలువనేరదు, ఏది అడ్డుకోలేదు అన్నమాట. ఎంత గొప్ప వాగ్దానం ప్రభు చేశాడు, దాని శక్తి ఎంత గొప్పదో ఆలోచించింది. ఈ రీతిగా సంఘాన్ని ప్రభు కట్టడానికి ఆయన క్రింద పనిచేయడానికి ఆయన తరపు ఆయన శక్తిని ఆయన అధికారాన్ని ప్రయోగించి సంఘాన్ని కట్టడానికి ఆయన సంఘానికి కొద్ది మందిని బహుమానంగా అనుగ్రహించాడు. ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం ఆయన ఎలా కడుతూ ఉన్నాడో చూడండి. ఆయన డిజైన్ ఫర్ ద చర్చ్ ఏంటో చూడండి. ఎఫెసి 4 11-13 వరకు మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఇలాగూ నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపులను గాను ఉపదేశకులను గాను నియమించాను. సంఘానికి దేవుడిచ్చిన వరాలు ఏంటో తెలుసా? అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులైన ఉపదేశకులు. కొందరు ఎన్నిసార్లు రాయబడింది? కొందరిని అపొస్తలులు గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను. ఈ 4 ఆఫీసెస్ని దేవుడు సంఘానికి బహుమానంగా వరంగా అనుగ్రహించాడు. వారి ద్వారా పరిశుద్ధులు సంపూర్ణులాగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మం జరిగినట్లు దేవుడు నియమించాడు అంటారు. కాబట్టి యేసుక్రీస్తు తన సంఘాన్ని కట్టే ప్రక్రియలో పాలిభాగస్థులుగా చేసి తనతో తన క్రింద పనిచేసే వారిని సంఘం కట్టుబడ్డానికి స్థాపింపబడ్డానికి విజృంభించడానికి వ్యాప్తి చెందడానికి పరిచర్య ధర్మం జరిగి క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి దేవుడు నియమించింది ఈ 4 ఎవరెవరు చెప్పండి? అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులైన కాపరులు, పాస్టర్ టీచర్స్ అంటారు. దేవుడు ఈ రీతిగా నియమించి
సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మం జరగడానికి సంఘానికి వరంగా గిఫ్ట్గా అనుగ్రహించాడు. సర్వాధికారం ఎవరిది? యేసుక్రీస్తు. మత్తయి సువార్త 8:18 అన్నాడు, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అన్నాడు. ఆయన ఈ సర్వాధికారంతో పరిపాలించే ఈ అధికారాన్ని దైవభక్తి కలిగినటువంటి నాయకుల చేత ఆయన లోకంలో వినియోగిస్తున్నాడు అన్నమాట. అపొస్తలులు, ప్రవక్తలు, వీరి గురించి మొదట చూద్దాం. తర్వాత సువార్తికులు, ఉపదేశకులైన కాపురుల గురించి చూద్దాం. అపొస్తలుడు అంటే అర్థం పంపబడినవాడు అని. యేసుక్రీస్తు ఏర్పరచుకున్నటువంటి, పిలుచుకున్న తన శిష్యుల్లో తాను అభిషేకించి పంపించేటువంటి 12 శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా తన స్థానాన్ని కోల్పోయాడు. కాబట్టి అతని స్థానంలో మత్తయిను చేర్చుకోవడం జరిగింది. ఆ తరువాత పౌలు కూడా యేసుక్రీస్తు చేత అపొస్తలుగా ఏర్పరచబడ్డాడు. కాబట్టి 12+1 ఈ అపొస్తలులను యేసుక్రీస్తు అపొస్తలులు అని బైబిల్ పిలుస్తోంది. అయితే సంఘంలో, ఆది సంఘంలో కొంతమంది అపొస్తలుగా కూడా పిలువబడినటువంటి వారు ఉన్నారు. 2 కొరింథీ 8:23 తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎట్లా అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడలా వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని చెప్పుచున్నాను. ఇక్కడ దూతలు అనే పదానికి మూల పదం అపొస్తలులు అని వాడబడింది. ఇక్కడ సంఘపు దూతలు అంటున్నాడు. సంఘాల అపొస్తలులు అని అంటూ ఉన్నాడు. ఫిలిప్పి 2:25 కూడా, మరియు నా సహోదరుడును, జత పనివాడు, నా తోటి యోధుడును, మీ దూతయు. మీ దూత అంటే అపొస్తలుడు అనే భావం పదం అక్కడ వాడబడింది. కాబట్టి కొద్దిమందిని సంఘపు దూతలుగా పిలిచారు. అంటే పంపబడినవాడు అనే భావంతో ఆ పదం వాడబడింది. కానీ యేసుక్రీస్తు అపొస్తలులు అని పిలువబడిన వాళ్ళు మాత్రం 12 మరియు పౌలు, వీరు మాత్రం యేసుక్రీస్తు అపొస్తలులుగా పిలువబడ్డారు. మీకు సంగతి చెప్పనివ్వండి. యేసుక్రీస్తు సంఘాన్ని కట్టే ప్రక్రియలో, పునాది వేయడానికి, ఆయన సువార్త సత్యం మీద పునాది వేసే పనిని ఆయన ఎవరికి అప్పగించాడో తెలుసా? అపొస్తలులకు, ప్రవక్తలకు అప్పగించాడు. ఇక వారు వేసిన క్రీస్తే రక్షకుడు అనే పునాది మీద సువార్తికులు, ఉపదేశకులను, కాపర్లు కడుతూ ఉన్నారన్నమాట. పునాది ఎన్నిసార్లు వేస్తారు ఆలోచిస్తున్నారా? ఒకసారి వేస్తారు. స్థిరమైన గట్టి పునాది ఒకసారి వేస్తారు. దాని మీద ఎంతైనా పునాది బలాన్ని బట్టి కట్టుకుంటూ వెళతారు. అందుకనే ఎఫెసీ పత్రిక 2:20 దేవుడు అపొస్తలుల ద్వారా పునాది పని జరిగించాడని రాసి ఉంది. అపొస్తలు ఎఫెసీ 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. పునాది ఎవరు వేశారు? అపొస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. పునాది ఒకసారి వేస్తాం. కాబట్టి అపొస్తలులు, ప్రవక్తలు ఈ రోజుల్లో లేరు. ఒకవేళ ఉన్నారు అని అనుకుంటే వాళ్ళు వేరే పునాది వేస్తున్నారన్నమాట. అది ఎంత ప్రమాదం ఆలోచించింది. అపొస్తలులు, క్రీస్తు యేసు అపొస్తలులను పిలువబడినటువంటి వారికి 3 అర్హతలు
ఉన్నాయి. మొదటి అర్హత, యేసుక్రీస్తు తానే స్వయంగా వారిని ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్నాడు. మార్కు సువార్త 3:14 ఆయన కొండకి తనకి ఇష్టమైన వారిని పిలువగ వారి అందుకు వచ్చి వారు తనతో కూడా ఉండినట్లు దయ్యంలోని వెళ్ళగొట్టు అధికారం గల వారే సువార్త ప్రకటించుటకు వారిని పంపవలన ఆయన 12 నియమించాను. లూకా సువార్త 6:13 కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. ఉదయమైన ప్రాంతం తన శిష్యులను పిలిచి వారిలో 12 ఏర్పరిచి వారిని అపొస్తలులు, వారికి అపొస్తలులని పేరు పెట్టాను. మరి పౌలు సంగతి ఏంటండి అని మీరు అనవచ్చు. గలతీ 1:1 మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపొస్తలుడిగా నియమింపబడిన పౌలును నేను అంటున్నాడు. పౌలు నియమించింది యేసు క్రీస్తు స్వయంగా. ఓకే, కాబట్టి అపొస్తలు అని పిలువబడడానికి కావలసిన మొదటి అర్హత ఏంటి? యేసు క్రీస్తు చేత స్వయంగా ఎన్నుకోబడాలి. రెండవది, అపొస్తలు అని అనడానికి, గుర్తించడానికి వారికి కొన్ని చిహ్నాలు, కొన్ని గుర్తులు ఉన్నాయి. అవేంటో చూడండి. 2 కొరింథీ 12:12 11 అంటున్నాడు, నేను అవివేకినైతిని మీరే నన్ను బలవంతం చేసి నేను మీ చేత మెప్పు పొందిన వాడు పొందవలసిన వాడను. ఏలైనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠని అపొస్తలు కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహాత్కార్యములను చేయుట వలన అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనుపరచబడెను. తను అపొస్తలుడు కాడని ప్రజలు ఆయన గురించి చెడప్రచారం చేస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, నన్ను ఏర్పరచుకున్నది యేసుక్రీస్తే అని చెబుతూ అపొస్తలునికి చిహ్నాలు, కొన్ని గుర్తులు, కొన్ని సైన్స్ ఉన్నాయి. ఏంటి అంటే సూచక క్రియలు, అద్భుతాలు, మహాత్కార్యాలు చేయడం. యేసుక్రీస్తు మత్తయి సువార్త 10:12 అపొస్తలులను నియమించి వారికి ఏం చేశాడో చూడండి. మత్తయి సువార్త 10:5 చదువుతున్నాను. యేసు 12 పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమిటి? నడిజనుల దారిలోనికి వెళ్ళకూడి సమరయలో ఏ పట్టణంలోని ప్రవేశింపకూడి ఇస్రాయల్ వంశంలోని నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించి రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారిని లేపుడి. కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి. దయ్యములను వెళ్ళగొట్టుడి. అపొస్తలులకుండే చిహ్నం ఏంటి? అద్భుతాలు, సూచక్రియలు, మహాత్కార్యాలు చేయడం. మూడవ చిహ్నం ఏంటి అంటే, మూడవ అర్హత ఏంటి అంటే, అపొస్తలులని పిలువబడ్డానికి అపొస్తలుడు, యేసుక్రీస్తు అపొస్తలుడు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత స్వయంగా ఆయనను చూసిన సాక్షి అయి ఉండాలి, ఐ విట్నెస్ అయి ఉండాలి. మరి 12 శిష్యులు చూశారు, మత్తయి కూడా చూశాడు. ప్రభువు యేసుక్రీస్తు యూదా స్థానాన్ని భర్తీ చేయడానికి వారు ఎవరిని ఎన్నుకోవాలని చీట్లు వేయక ముందు ఎవరిని నించోబెట్టారో చూడండి. 21:22 కాబట్టి యోహాను బాప్తిస్మించిన మొదలుకొని ప్రభువైన యేసు మన ఇద్దరు నుండి పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. తిరిగి లేచిన యేసుక్రీస్తుని చూసినటువంటి వాడై ఉండాలి. ఆ కోణంలో ఆలోచిస్తే పౌలు తరువాత నిజమైనటువంటి అపొస్తలుడు లేడు అని చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా అపొస్తలు అని పెట్టుకున్నారు అంటే అది వారికి తగదు అని మనం అంగీకరించాలి. అసలు ఎందుకు పెట్టుకున్నారో తెలుసా? పాస్టర్ని పిలిపించుకోవడం తక్కువగా ఎంచుతూ, దేవుడిచ్చిన ఈ బాధ్యతను తక్కువగా ఎంచుతూ, విర్రవీగడానికి అపొస్తలుడని, ప్రవక్త అని,
మన ప్యాంఫ్లెట్లో చూశాను, ప్రధాన యాజకుడు అని పెట్టుకున్నాడు ఒక అతను. ఇది గుర్తింపు కోసం ఆరాటం అన్నమాట. ఈ రోజుల్లో అపొస్తలులు లేరు, వారు వేసే పునాది పని ముగిసింది. పునాది వేసింది ఎవరెవరి ద్వారా? దేవుడు. అపొస్తలులు ప్రవక్తలు కదా. ప్రవక్త అంటే ఒకరి పక్షంగా ఒకరి స్థానంలో మాట్లాడేవాడు అని అర్థం. వన్ హూ స్పీక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ అని అర్థం. ఏ స్పోక్స్ మ్యాన్ అంటారు, అంటే దేవుని పక్షంగా మాట్లాడేటువంటి వారు అన్నమాట ప్రవక్తలు అంటే. ఈ ప్రవక్తలు దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతను అందుకుంటారు, ప్రజలకు అందిస్తారు. కాబట్టి ఈ రీతిగా అపొస్తలులు ప్రవక్తలు వారి దగ్గరి వారితో పనిచేసినటువంటి వారు, క్లోజ్ అసోసియేట్స్, వారి ద్వారానే కొత్త నిబంధనను ప్రభు వ్రాయించాడు. ఆ రీతిగా పునాది పని చేశాడు. కాబట్టి ఎవరైనా ప్రవక్త ఉన్నాడంటే కొత్త పుస్తకాలు రాయాలన్నమాట. అయితే బైబిల్లో దేవుడు తన ప్రత్యక్షతను పూర్తిగా అనుగ్రహించి ముద్రించాడు, దీన్ని ముగించాడు. కాబట్టి ఇప్పుడు ప్రవక్తలు కూడా వారి అవసరం కూడా లేదు. అయితే లోక అంతంలో సంఘ కాలం అయిపోయిన తరువాత ప్రకటన గ్రంథం 11:13 మనం చూస్తాం, ఇద్దరు సాక్షులను ఆయన ప్రవక్తలుగా ప్రవచించడానికి ఆయన వాడుకుంటాడు. కాబట్టి తరువాత కాలంలో దేవుడు మళ్ళీ ప్రవక్తలు లేవనెత్తాడు. కాబట్టి ప్రస్తుతం అపొస్తలులు ప్రవక్తలు పునాది వేశారు. ఆ పునాది మీద సువార్తికులు, ఉపదేశకులను కాపర్లు సంఘాన్ని కడుతూ ఉన్నారు. ఆ పనిలో విశ్వాసులందరూ తమ తమ విశ్వాస పరిమాణం చొప్పున పని చేస్తూ ఉన్నారు. శరీరంలో ప్రతి అవయవం కూడా, ప్రతి కణం కూడా పని చేస్తూనే ఉంది. అయితే దేవుడు ఈ రీతిగా సంఘానికి వరంగా ఇచ్చి పనిని సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం పరిచర్య ధర్మం జరగడానికి అనుగ్రహించాడే. సువార్తికులు అంటే నిజానికి విశ్వాసులందరూ సువార్త ప్రకటించవలసిన వారే, కానీ సువార్త పని చేయడం కోసం కొద్ది మందిని ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, వారికి తలాంతులు ఇచ్చాడు. సమ్ పీపుల్ స్పెషలీ గిఫ్టెడ్ ఇన్ ఎవాంజెలిజం. ఉదాహరణకు అపొస్తలుల గ్రంథ 6 అధ్యాయంలో ఏర్పరచబడినటువంటి 7 పరిచారకుల్లో ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పు అని పిలువబడుతూ ఉన్నాడు. సమరయ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించే ప్రజలందరినీ ప్రభు వైపు త్రిప్పాడు. కాబట్టి సువార్తికులు చేసేది ఏంటంటే యేసు క్రీస్తే రక్షకుడు అని సువార్త ప్రకటిస్తూ ప్రజలను శిష్యులనిగా చేస్తూ బాప్తిసం ద్వారా సంఘంలో చేరుస్తూ ఉంటారన్నమాట. సంఘంలో నిత్యము చెప్పబడేటువంటి వాక్యం ద్వారా వారు శిష్యులుగా చేయబడుతూ ఉంటారన్నమాట. కాబట్టి స్థానిక సంఘం ఈ సువార్తికుల పనిని, సువార్త పనిని ప్రధానంగా ఎంచవలసి ఉంది. ఎందుకంటే సువార్త అనేటువంటి నామవాచకం, నౌన్ను 75 కంటే ఎక్కువ సార్లు సువార్త ప్రకటించడం, ఎవాంజెలిజో అనేటువంటి క్రియాపదం వర్బ్ 50 కంటే ఎక్కువ సార్లు కొత్త నిబంధనలో వ్రాయబడింది. సువార్త, సువార్త ప్రకటించడం అనేది స్థానిక సంఘం ముఖ్యంగా ఎంచవలసింది. విశ్వాసులందరూ సువార్తకు సాక్షులుగా ఉండాలి, క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. అంతేకాదు మన ప్రాంతాన్ని సువార్తీకరణ చేయడమే కాదు, మిగిలిన ప్రదేశాల్లో సువార్త పని మీద ఉన్నటువంటి మిషనరీస్ని స్థానిక సంఘం పంపి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు భవిష్యత్తులో మనం ఈ పనులు చేయబోతూ ఉన్నాం. కొంతమంది మిషనరీస్ని ఎన్నుకొని వారికి మన సంఘం ద్వారా మనం సపోర్ట్ పంపాలని తలస్తూ ఉన్నాం. అక్కడిగా సంఘానికి దేవుడు ఇచ్చిన బహుమానాలు, ఉపదేశకులైన కాపర్లు. ఉపదేశకులైన కాపర్లు పాస్టర్ టీచర్స్ అంటారు. పాస్టర్ అన్న కాపర్ అన్న ఒకటే భావం. గొర్రెలను కాసేటువంటి వ్యక్తిని కాపరి అంటారు, షెపర్డ్ అంటారు. ఆ భావమే పాస్టర్ అంటే. కాబట్టి పాస్టరల్ హార్ట్ అంటే కాపర్ యొక్క హృదయం అని అర్థం. ఈ కాపర్లు చేయవలసింది ఏంటి అంటే సంఘాన్ని కాస్తూ
శ్రద్ధగా గొర్రెలను మేపాలన్నమాట. గొర్రెలు మేపడానికి ఆహారం పెట్టాలి కాబట్టి ఉపదేశం చేయాలి, వాక్యాన్ని కాపర్లుగా గొర్రెలను కాయాలి. కాపర్ యొక్క రెండు ప్రధానమైన బాధ్యతలు చూడండి. మొదటిది మేపాలి గొర్రెలను, కాపరి పచ్చని ఆరోగ్యకరమైన మేతతో గొర్రెలను మేపాలి. రెండవది తోడేళ్ల నుంచి కాపాడాలి. గొర్రెలు పోరాడలేవు, తప్పించుకుని పారిపోలేవు కాబట్టి కాపరి తోడేళ్ల నుంచి తప్పించాలి. కాబట్టి ప్రతి సంఘ కాపరి ఏం చేయాలి అంటే స్వచ్ఛమైన వాక్యాన్ని, వచనం వెంబడి వచనం శ్రద్ధగా బాధ్యతతో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. స్వచ్ఛమైన పాల వంటి వాక్యాన్ని ప్రజలకు అందించాలి. అదే సమయంలో దుర్బోధకుల నుంచి, తప్పుడు బోధల నుంచి సంఘాన్ని కాయాలి. ఇది కాపరి యొక్క బాధ్యత. కాబట్టి అపొస్తలుల వలె కాపర్లు కూడా ఏం చేస్తారు అని అంటే బోనాలు పంచి పెట్టడం, అడ్మినిస్ట్రేషను, దీనికంటే ముఖ్యంగా వారు ఏం చేస్తారు అంటే అపొస్తలుల 6:4 ప్రకారం అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎరతెగక యుందుమని చెప్పారు. బోనాల దగ్గర సమస్య వచ్చిందనంటే అపొస్తలులు అంటున్నారు మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. మేము దేనికి కట్టుబడి ఉంటామంటే వాక్యం, వాక్య పరిచర్యందు, ప్రార్థన ఎందు మేము అడితెక్కువ ఉంటామంటున్నారు. కాబట్టి సంఘ కాపర్లు, ఉపదేశకులను సంఘ కాపర్లు చేయాల్సింది ఏంటి అంటే వాక్యం ఉపదేశించడం, ప్రార్థించడం సంఘం కోసం, ఈ పనిలో నిమగ్నమై ఉండాలి. మీరు సంఘాన్ని కాయాలి, సంఘాన్ని మేపాలి. సరే, మనం ముగించుకోకముందు ఈ కాపరులైన ఉపదేశకుల గురించి బైబిల్ 3 పదాలు వాడుతూ ఉంది. ఆ 3 పదాలు కూడా ఒకే పని కలిగినటువంటి కాపరుల గురించే వాడబడినవి. మొదటిది పాస్టర్ లేదా కాపరి. ఈ పదం ఒక గొర్రెల మందను కాసేటువంటి కాపరికి వాడే పదం కాబట్టి సంఘాన్ని గొర్రెలుగా పిలుస్తూ కాపరిని సంఘ కాపరిగా పిలుస్తూ ఉన్నాడు. రెండవ పదం 1 తిమోతి 3:2 3:1లోనే ఉంది చూడండి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించినట్లు అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించినాడు మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు అంటున్నాడు. అధ్యక్షుడు అనే పదం వాడాడు. ఎపిస్కోపాస్ అనే గ్రీక్ పదం వాడబడింది. దీన్ని ఇంగ్లీష్లో బిషప్ అంటారు. బిషప్ అంటే అధ్యక్షుడు, అధ్యక్షత వహించడం అంటే ఓవర్సీయింగ్ అన్నమాట. ఓవర్సీయర్ అంటే అధ్యక్షుడిగా పరిపాలిస్తూ ఏలడు, సంఘాన్ని నడిపించేటువంటి వాడు అన్నమాట. ఈ బిషప్, పాస్టర్, టీచరు. 3వ పదం ప్రెస్బిటరాస్ అనే పదం వాడబడింది. దాని భావం పెద్దలు అని అర్థం. అపొస్తలుల కార్యాలు 20:17 అతను మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించారు. ప్రెస్బిటరాస్ అంటే ఎల్డర్స్ అని అర్థం. ఎపిస్కోపాస్ అంటే బిషప్ అని అర్థం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే కొంతమంది అధికార దాహంతో గుర్తింపు కోసం తహతహలాడుతూ ప్రజల మీద ఆధిపత్యం చేయడం కోసం హైరార్కీ పెట్టారు. అంటే అందరికంటే పెద్ద గురువు ఒకడు, అతని కింద ఉండేటువంటి వాళ్ళు, అతను వాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళు అన్నట్టు చెప్పారు. కానీ బైబిల్ ఈ
మూడు పేర్లను కూడా ఒకే పని నిమిత్తం వాడుతూ ఉన్నది. ఉపదేశకులను కాపర్లు అనడానికే బిషప్ అని పెద్ద అని కూడా పిలవడం జరిగింది. మీకు రెండు వచనాలు రెండు సందర్భాలు చూపిస్తాను. మూడు పేర్లు సినానిమస్గా అంటే పర్యాయ పదాలుగా వాడిన సందర్భాలు చూడండి. అపొస్తల కార్యాలు 20:17 మొదట ఏం వాడబడింది? పెద్దలు అనే పదం వాడబడింది. 20:17 అతను మీలో ఎఫెసులకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. వారితో మాట్లాడుతూ అంటున్నాడు 28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అంటున్నాడు. కాసేపు అని ఎవరిది? కాపరుది. ఇక్కడ కాపరులు అంటున్నాడు. మళ్ళీ వెంటనే అంటున్నాడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అందు అధ్యక్షులనిగా ఉంచను. ఇక్కడ ఎపిస్కోపాస్ అనే పదం వాడాడు. కాబట్టి ఒకే సందర్భంలో మీరు పెద్దలు, మిమ్మల్ని దేవుడు అధ్యక్షులుగా నియమించాడు, మీరు కాపరులుగా కాయడానికి దేవుడు మిమ్మల్ని నియమించాడు అంటున్నాడు. మరొక వచనం చూడండి, 5:2 5:2 తోటి పెద్దను క్రీస్తు సమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడి బహు మహిమలో పాలువాడాను. నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. పెద్దలను వాడాడు. వారితో మాట్లాడుతూ అంటున్నాడు బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణ చేయొచ్చు, దానిని కాయుడి. కాయమంటున్నాడు పాస్టర్స్ జాబ్ చేయమంటున్నాడు, లేదా కాపరి పని చేయమంటున్నాడు, పైవిచారణ చేయమంటున్నాడు. బిషప్పుల్లాగా కాపర్లై ఉండండి పెద్దలారా అంటున్నాడు. కాబట్టి ఎవరైనా నేను బిషప్ని, నేను ఆర్చ్ బిషప్ని చెప్పుకుంటున్నారు అంటే వారు అధికార దాహంతో చేసే పనే తప్ప వాళ్ళు పాస్టర్ల కంటే అధికులు ఏమాత్రం కాదు. కాపరి, అధ్యక్షుడు, పెద్ద, ఈ పర్యాయ పదాలు. ఇలాంటి కాపర్లను సంఘానికి దేవుడు ప్రతి స్థానిక సంఘానికి అనేకులను నియమించి తాను ఈ రీతిగా సంఘ క్షేమాభివృద్ధిని జరిగిస్తున్నాడు, పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి పునాది వేసిన అపొస్తలులు ప్రవక్తలను బట్టి దేవుని స్తుతిద్దాం. కట్టడానికి వాడుకుంటున్న సువార్తికులు, ఉపదేశకులైన అధ్యక్షులుగా పెద్దలుగా ఉంటున్న కాపులను బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం, వారి కోసం ప్రార్థిద్దాం. అలాంటి పనివారిని దేవుడు లేవనెత్తాలని, నమ్మకమైన కోతకు పనివారిని ఆయన పంపాలని ఆయన వేడుకుందాం. మన కుటుంబాల్లో నుంచి నమ్మకమైనటువంటి పరిచారకులను దేవుడు పిలుచుకోవాలని, మన పిల్లల్లో శ్రేష్ఠమైనటువంటి వారిని ఆయన పని నిమిత్తం తర్ఫీదు పొందడానికి సమర్పిద్దాం. ఆయన కట్టే పనిలో ఆయనతో కలిసి పనిచేసే ఆయన తోటి పని వారికి ఉన్న ధన్యత ఇంక లోకంలో ఎవరికి ఉంది చెప్పండి? ఎంతకంటే గొప్ప పని ఏముంది చెప్పండి? అందుకని ఒక ఆయన అన్నాడు, దేవుడు నిన్ను మిషనరీగా లేకపోతే ఆయన సేవకుడిగా పిలుస్తున్నప్పుడు రాజు అవడానికి దిగజారకు అన్నాడు. దేవుడు తానే కడుతున్న ఈ పనిని మన మధ్య కూడా ఆయన కొనసాగించునుగాక. తాను కోరిన సంఘంగా, తన వాక్య బ్లూ ప్రింట్ ప్రకారం, తన నియమాల ప్రకారం తానే మనని కట్టి మన మధ్యలో తానే మహిమ పొందునుగాక. ప్రభువా మీకు స్తోత్రాలు. సంఘం మీది, కట్టేది మీరు. మేము మీతో జత పని వారంగా ఉండడానికి మీరు మమ్మల్ని అంగీకరించినందుకు మీ దయకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు కోరినట్లుగా మీ అధికారం క్రింద మీ వాక్య ప్రకారమే సంఘాన్ని కట్టడానికి మీ చిత్తం మా మధ్యలో సంపూర్ణంగా నెరవేర్చుకోవాల్సిందని మనం చేస్తున్నాం. లోకంతో కలిసిపోకుండా, లోక పద్ధతులను అనుసరించకుండా, మీ బ్లూ ప్రింట్ ప్రకారం, మీ వాక్యం ప్రకారం ఈ స్థానిక సంఘాన్ని కూడా మీరు కట్టవలసిందని
ఆ రీతిగా మీరు మహిమపరచబడే సంఘంగా, మిమ్మల్ని ఆరాధించే నమ్మకంగా సేవించే సంఘంగా, మీ కొరకు బలమైన కొండ మీద ఉండే పట్నం లాంటి బహిరంగ సాక్షిగా ఉండే మీ సాక్షి అయినటువంటి సంఘంగా మమ్మల్ని చేయండి. మాలో మీరు మహింపొందండి. మా ద్వారా మీ చిత్తాన్ని ప్రపంచంలో నెరవేర్చుకోండి. మమ్మల్ని ఆ రీతిగా మీ మార్గాల్లో స్థిరపరిచి క్షేమాభివృద్ధి కలుగు చేయవలసిందని, పరిచర్య ధర్మం జరిగించుకోవలసిందని యేసునామలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.